మన చెన్నై షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివల్ ఈ రోజే క్రిస్మస్ షాపింగ్ చేయండి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ మనతో పాటు ఉన్నారు సింగర్ సాగితి చాగంటి సాహితి గురించి మాట్లాడితే ఇక వేరే చెప్పాలా మొన్నటికి మొన్న మందులోడ ఓరి మాయిలోడా ఇక నిన్న లాహే లాహే ఇక ఇవాళ మోస్ట్ అవైటెడ్ మూవీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న భీమ్లా నాయక్ సినిమాలోని అడవి తల్లి మాట అనే పాట మొత్తంగా త్రీ హ్యాట్రిక్ హిట్స్ అనే చెప్పుకోవాలి ప్రస్తుతానికైతే ఈ పాటతో దుమ్ము లేపుతోంది ఒక ట్రెండింగ్ సింగర్ గా నిలిచింది సాహితి మరి ఇంకెందుకు ఆలస్యం తనతో మాట్లాడదాం అలాగే పవన్ కళ్యాణ్ సినిమాలో పాట పాడే అవకాశం తనకి ఎలా వచ్చింది ఇంకా ఏమేమి పాటలు పాడుతున్నారు తనని అడిగి తెలుసుకుందాం హాయ్ సాహితి హాయ్ అందరికి నమస్కారం నమస్కారం హలో మెగాస్టార్ మెగాస్టార్ ఉన్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఉన్నారు ఎంత మంది వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కదిపితే ఎప్పుడు సినిమా అన్నట్టుగా ఇదిగా ఉంటారండి సినిమా ఫస్ట్ రిలీజ్ అయిన పాట లాహే లాహే అసలు ఎక్స్పెక్టేషన్స్ ని ఒక రేంజ్ కి తీసుకెళ్ళిపోయాను ఆ పాట జస్ట్ వీడియో లిరికల్ వీడియో రిలీజ్ అయినప్పుడు కూడా సంగీత గారి డాన్స్ మధ్యలో గారి స్టెప్స్ చిరంజీవి గారి ఎంతగా అసలు ఆయన డాన్స్ కే ఆయన పెట్టింది పేరు ఇంకొకరు వేరే వాళ్ళు చేయలేరు అంత స్టైల్ అలా ఆ స్టెప్ చూసి ఇంకా అందరికి ఫోన్ కాల్ వచ్చేసినాయి అసలు ఆ లాహే లాహే ఎలా వచ్చింది అవకాశం మీకు ఎట్లా పాడారు లాహే లాహే కూడా చాలా అన్ఎక్స్పెక్టెడ్ గానే వచ్చింది సాంగ్ అసలు పాడినప్పుడు అసలు ఏం తెలియదు నాకు ఒక్క ఒక్క సెకండ్ కూడా అది చిరంజీవి గారి సినిమా కని కానీ అది ఆచార్య సినిమా కని కానీ ఏం తెలీదు మణిసర్ ఉన్నారు సో మణిసార్ చాలా దగ్గర దగ్గరుండి ప్రాపర్గా లిరిక్స్ ఎందుకంటే లిరిక్స్ యాక్చువల్లీ చాలా టఫ్ కాబట్టి ఇందులో మాటలు అవన్నీ కూడా చాలా డీప్ చాలా అద్భుతంగా రాంజో గారు రాశారు సో సో రాంజో శాస్త్రి గారు రాసిన ఆ లిరిక్స్ అన్ని కూడా ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి ఈ పదానికి అర్థం ఇవ్వాలి ఈ ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ బాగుంటుంది ఇక్కడ ఇలా పాడాలి ఇలాగే పాడాలి అని చెప్పి చాలా అంటే సాంగ్ ఉంది రండి అంతే అంతకు మించి ఏం తెలియదు పాడేశాను పాడేస్తున్న పాడేసిన తర్వాత అప్పుడు నాకు తెలిసింది అక్కడ ఏంటంటే ఇది ఆచార్య సినిమాకి అని అప్పుడు ఇంకా షాక్ పాడిన ఒక అదే పాడగానే తెలిసింది నాకు అక్కడే తెలిసింది బట్ అసలు చాలా షాక్ అండ్ ఆ నాకు ఇంకొక చాలా పెద్ద మెమొరబుల్ విషయం ఏంటి అంటే ఆ రోజు నా బర్త్డే అనమాట సో నాకు అదొక గిఫ్ట్ లాగానే అనుకోవాలి నేను ఎందుకంటే ఈజీగా సో నేను ఇది ట్వంటీ ట్వంటీ అక్టోబర్ థర్టీ పాడాను నా బర్త్డే రోజు సో ఆ రోజు ఏంటంటే నేను పాట పాడడం జరు సార్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు ఎలా పాడాలి చెప్పారు అంతా దగ్గర కూర్చుని అంతా చెప్పేసారు అయిపోయింది ఈ పాట అంతా అయిపోయిన తర్వాత ఆ లిరిక్స్ చూస్తున్నప్పుడే కొంచెం డౌట్ వచ్చింది ఏంటి లిరిక్స్ చాలా కొత్తగా ఉన్నాయి ఇంత బాగున్నాయి అంటే ఏ సినిమాకి అని గెస్ట్ చేయడానికి కూడా కొంచెం ఊహకందనంత గొప్పగా రాశారు రామ్ శాస్త్రి గారు సో ఆలోచిస్తుంటే పాట అంతా అయిపోయాక అప్పుడు తెలిసింది నాకు ఇది ఆచార్య సినిమా కనగానే నేను షాక్ అయిపోయాను ఎందుకంటే అసలు ఫస్ట్ ఆలోచించడం చాలా డిఫరెంట్ గా అనిపించింది ఎందుకంటే అసలు ఎలా ఉండబోతుంది సిచ్యువేషన్ ఎందుకంటే లిరిక్స్ చాలా కొత్తగా ఉన్నాయి మనకు తెలిసినట్టు లేవు అంటే అర్థమయ్యేటట్టు లేవు సో అంటే ఏంటి సిచ్యువేషన్ ఎలా ఉండబోతోంది అసలు ఏంటిది ఒక డాన్స్ సాంగ్ ఇంకేమన్నానా వాట్ ఎవర్ అసలు ఏ చాలా చాలా గెస్ అనమాట సో లిరికల్ వీడియో వచ్చే వరకు నిజం చెప్పాలంటే నాకు కూడా ఏ క్లారిటీ లేదు ఎక్సెప్ట్ ఫర్ దట్ ఓన్లీ థింగ్ దట్ యు నో ఇట్ ఇస్ ఫర్ ఆచార్య అని చెప్పి సో అందులో ఆచార్య సినిమా చిరంజీవి గారు రామ్ చరణ్ గారు అండ్ మణిశర్మ గారి కాంబినేషన్ అనేది ఇట్ ఇస్ ఇట్ ఇస్ ప్రెషియస్ అనే చెప్పాలి సో మై హార్ట్ ఫెల్ థ్యాంక్స్ టు మణిశర్మ సార్ అనమాట ఈ పాట నాకు ఇచ్చినందుకు ఎందుకంటే ఈ పాట ఇట్ ఇస్ ఇట్ ఇస్ సో బిగ్ రైట్ నౌ సో ఆ ఇంత మంచి పాటని అలా కంపోజ్ చేసినందుకు మణిగారికి ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే అలాగే రామ్జోగయ శాస్త్రి గారికి కూడా అంత బ్యూటిఫుల్ అద్భుతమైన లిరిక్స్ రాసినందుకు సో యా ఇట్ హ్యాస్ అదొక అదొక మెమరీ ఇంకా నా లైఫ్ లో దట్ ఐమ్ గోయింగ్ టు చెరిష్ ఫర్ లైఫ్ అంతే నిజంగా అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది ఒక స్పెషల్ దానికి ఒక ప్లేస్ సాంగ్ తప్పకుండా కొర కొర కొరువులు మండే కళ్ళు జడలిన బోసిన సింపిరి కురులు ఎర్రటి కోపాలగసిన గుంగం బొట్టు ఎన్నెల కాసిందే పెనివిటి రాకను తెలిసి సీమాతంగీసి కొలు పూసిందే ఉబ్బలాటంగా ముందటి కొరికి అయ్యవతారం చూసిర కలికి బైరాగేశం ఎందని సణిగిందే ఇంపు రాలేవాని సనువుగా కసిరిందే

ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది అస్ ఇట్ ఈజ్ అంటే ఒకసారి ఏంటంటే మిక్సింగ్ లో వాయిస్ కొంచెం మారుతుంది నార్మల్ గా ఇక్కడ అలా అనిపించదు అస్ ఇట్ ఈజ్ ఉన్నట్టుగా ఉంది థ్యాంక్ యూ అలా చాలా ఉన్నాయి ఫ్రెష్ ఉంది వాయిస్ కూడా కొంచెం డిఫరెంట్ ఇస్ పాట పాడారు విన్నారు ఇంకా మొత్తం రిలీజ్ అయిపోయిన తర్వాత ఎక్స్పెక్ట్ చేయని ఫోన్స్ కానీ ఏమైనా వచ్చాయా అంటే ఇండస్ట్రీ మొత్తం చాలా బ్యూటిఫుల్ రెస్పాన్స్ వచ్చింది ఎందుకంటే ఈ పాట ఇప్పటికీ అసలు షోకి వెళ్తే అసలు లాహే లాహే అసలు లేకుండా అవ్వట్లేదు ఇప్పుడు సో అంత చెయ్యాలన్నా ఆ పాటే అండ్ ఎంత మంది ఆడపిల్లలు వచ్చి లాహే లాహే అడుగుతారు అసలు షో షో చేస్తే మాత్రం సో లాహే లాహే కి మామూలు రెస్పాన్స్ రాలేదు ఇంకా వస్తూనే ఉంది లైక్ ఇంకా ఇన్స్టాగ్రామ్ లో మెన్షన్స్ వస్తూ ఉంటాయి ఇంకా పీపుల్ ఆర్ లెటర్ దట్ దే ఆర్ ఫాండ్ ఆఫ్ దిస్ సాంగ్ అని సో ఇదంతా అన్ఎక్స్పెక్టెడ్ రెస్పాన్స్ అనే చెప్పాలి ఒక రకంగా ఎందుకంటే నే నేనే ఇంత పెద్ద పాట పాడతానని అనుకోలేదు సో చాలా 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 రెస్పాన్స్ అనమాట వాళ్ళని కలవడం కుదరలేదు బికాస్ మనకి కోవిడ్ కూడా ప్రీ రిలీజ్ సో కోవిడ్ యూనో ఇదిలో జరుగుతోంది కదా ఇదంతా కూడా సో అప్పటికి ఇంకా ఎక్కువగా ఉండింది ఈ పాట రిలీజ్ అయినప్పుడు యాక్చువల్లీ మనం సెకండ్ లాక్డౌన్ లో ఉన్నట్టు గుర్తు సో ఇట్స్ అలా అనమాట సో యా సో మొత్తానికి ఒక మంచి ఎక్స్పీరియన్స్ మీతో పాటు హారిక పాడీ మీతో పాటే ఉన్నారా లేదు ఇద్దరం కలిసి పాడము ఈ సాంగ్ మాత్రం వివర్ టుగెదర్ కలిసే రికార్డింగ్ అయింది కాంపిటీషన్ ఉందా ఇద్దర్లో అయ్యో అస్సలు లేదు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ సరదాగా పాడేశారు అంతే అర్థం హాయిగా చెప్పింది పాడేసాం అయింది ఒక టూ అవర్స్ ఏమో అంతా లిరిక్ అంతా చేసి సార్ డివిజన్స్ చేశారు మణి సార్ సో ఏది పాడాలి ఎవరి గొంతులో ఏది బాగుంటుంది అన్న ఒక ఇదిలో సో అలా ఇద్దరికి డివిజన్స్ చేసి అంతా టేక్ తీసుకునేటప్పుడు ఒక టూ అవర్స్ ఇబ్బంది ఏం పడలేదా ఇబ్బంది అంటే లేదు ఏం లేదు చాలా ఎంజాయ్ చేస్తూ అనమాట అంటే మణిశర్మ గారు ట్యూన్ అంటే ఫస్ట్ ఆనందం సో చిన్నప్పటి నుంచి వింటున్నారు కదా పాటలు ఆ ఆనందమే సగం ఉంటుంది సార్ పాటలు పాడుతున్నప్పుడు చాలా అంటే కూల్ గా ఉంటారు కూల్ గానే ఉంటారు తప్పు ఉంటే చెప్తారు అంతేగాని ఇక్కడ తిట్టడం అంటే తిట్టడం అని ఉండదు డెఫినెట్ గా ఆ బట్ ఆయన దగ్గర పాడడం అనేది ఒక ఒక ఎక్స్పీరియన్స్ అంతే అది ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిన ఎక్స్పీరియన్స్ ప్రతి ప్రతి సింగర్ కి అవ్వాల్సిన ఎక్స్పీరియన్స్ అంతే కోరుకుంటారు అంటే మీరు బాగా ఫిక్స్ అయ్యి వచ్చారు ఏడిపిద్దామని బట్ నేను కూడా చాలా డిప్లొమాటిక్గా పక్కకి వెళ్తున్నా ఫిక్స్ అయ్యాను చెప్పాను కదా మీకు ఈ పాటల వల్ల నాకు వచ్చిన ప్రేమ చాలా గొప్పది సో అంతే అంతకు మించి ఏం అంటే సింగర్స్ కి కొన్ని కొన్నిసార్లు అవే బూస్ట్ ఇస్తాయి కూడా హండ్రెడ్ పర్సెంట్ చూపించే హండ్రెడ్ పర్సెంట్ సో ఎందుకంటే ఇప్పుడు ఈ సాంగ్ గురించి ఎక్కడికి వెళ్ళినా అంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళును దే ఆర్ కన్సిడరేట్ ఇన్ టు టాక్ అబౌట్ ఇట్ సో ఇది ఒక డివోషనల్ సాంగ్ లాగా చూస్తున్నారు ప్లస్ అంటే మనకి ఈ పాటలో ఒక ఇదేంటి అంటే ఒక ఒక దే దేవుళ్ళకి అంటే దేవుళ్ళకి కూడా అలకలు కోపాల కోప తాపాలు ఇలాంటివన్నీ ఉంటాయి అంటే మనుషులు ఇప్పుడు మొగుడు పెళ్ళాలి అనగానే నో హస్బెండ్ అండ్ వైఫ్ కి చాలా ఉంటాయి సో అలాగా ఒక దేవుళ్ళకి కూడా దీన్ని ఒక కామన్ చేసి నార్మలైజ్ చేసి మాట్లాడడం అనేది చాలా కొత్తగా అనిపించింది సో అందుకే చాలా మంది కనెక్ట్ అవుతున్నారు అనమాట అండ్ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు లైక్ రిలీజ్ అయిన కొంతకాలం తర్వాత జనాలు కూడా ఏంటంటే ఈ పాటని స్పెషల్ గా కూర్చుని లిరిక్ ఏంటని అర్థం చేసుకుంటున్నారు ఇప్పుడు నార్మల్ పాట అంటే మనకు అర్థమైపోతుంది మామూలు పాటల్లో లిరిక్ అర్థం అవుతుంది సో మామూలు పాటల్లో లిరిక్ మనకి ఈజీగా అర్థమైపోతుంది బట్ ఇందులో ఏంటంటే కొంచెం రాశారు డీప్ గా రాశారు కాబట్టి పీపుల్ ఆర్ యాక్చువల్లీ స్పెండింగ్ టైమ్ ఆన్ ఇట్ కూర్చుని ఓహో ఇది ఇదా దీని అర్థం ఇదా ఓకే ఇదంటే జామున ఇవి డైలాగ్స్ కదా పాటలో యా ఒకటో జామున కలిగిన విరహం రెండో జాముకి ముదిరిన విరసం సో ఇవన్నీ కూడా కంక్లూన్ ఇస్తారు సో ఇప్పుడు ఏంటంటే జనాలు కూడా కూర్చుని దే దేర్ థింకింగ్ అబౌట్ ఇట్ ఏంటి లిరిక్ ఏంటి అసలు దాని అర్థం ఏంటి అని తెలుసుకుంటున్నారు వినేవాళ్ళు కూడా లిజనర్స్ కూడా సో అది గొప్పదనం ఈ పాట అనిపిస్తుంది ఇంకా సాహితి అంటే అన్ని రకాల పాటలు పాడేస్తూ ఉన్నారు కొంతమందికి ఏంటంటే ఈ పాటలే ఫిక్స్ ఈ సింగర్ ఈ పాటలే పాడగలరని చాలా వరకు మనకి ఎప్పటి నుంచి దానికి డెఫినెట్ గా నేను మ్యూజిక్ డైరెక్టర్స్ థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే పాడడం ఒక ఎత్తే అయితే ఇప్పుడు నా గొంతులో ఎక్స్పెరిమెంట్ చేయాలి అనుకోవడం ఇస్ అ వెరీ బిగ్ థింగ్ నిజం చెప్పాలంటే ఎందుకంటే వీరన్నట్టు అన్నట్టు ఏ జాంధ్రాకి కావాల్సిన సింగర్స్ ఆ జనరలో ఉన్నారు ఈ రోజుల్లో సో అలాంటిది నాకు వర్సటాలిటీ చూపించుకునే అవకాశం ఆర్ రకరకాలు నేను నా గొంతులో ట్రై చేయాలి అనే ఒక ఇది ఇచ్చేది మాత్రం మ్యూజిక్ డైరెక్టర్స్ అనే చెప్పాలి ఆ కోలకు చెంది మందులోడ కదా అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఆ పాట పాడతారు మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఎలా ఉందా నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ నిజం చెప్పాలంటే పాట పాడాను పాడిన తర్వాత యాక్చువల్లీ సార్ మణి సార్ పాడించారనమాట సో నాకు ఆ పాట చాలా ఇష్టం యాక్చువల్లీ ఎందుకంటే నేను పాడిన వాటిలో వన్ ఆఫ్ ద డిఫరెంట్ సాంగ్స్ ఆఫ్ గాడ్ సో చాలా చాలా ఇష్టం నాకు ఆ పాట పాడను దాననురా మేడల్లో ఉండేటి దానను రా సింగపూర్ రంగబాబు ఫ్లైట్ ఎక్కమన్నాడు ఉంగరాల గంగిరెడ్డి గోల్డ్ ఆఫర్ ఇచ్చాడు తిక్కరేగి యమాబాబు ముహూర్తాలు పెట్టేసి పెద్దూరి నాయుడుతో పెళ్లి చేసినారు మందులోయలో మామర రా మందుల సిన్నోడా మందులోడా మందులోయ సిన్నోడా కామెడీగా ఉంటాయి వినడానికి అంటే సిచ్యువేషన్ అది డిమాండ్ ఎలా అనిపించింది మరి పాడిన తర్వాత చాలా చాలా హ్యాపీ అనిపించింది అంటే దీనికి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ ఇట్ బికేమ్ అ వెరీ బిగ్ హిట్ అన్నమాట సో ఎక్కడ చూసినా నాకు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ కనబడేవి అందరూ అమ్మాయిలు డాన్స్ చేస్తూ అవి ఇవి సో వెరీ 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 హ్యాపీ అసలు ఈ సాంగ్ పాడినందుకు మందులోడా మాయలోడా అనేది ఎప్పటి నుంచో యా యా మందులోడా మాయలోడా అంటే ఇందులో లిరిక్స్ అంతా కాదు ఐ థింక్ మందులోడా మాయలోడా వచ్చేసి ఒరి మాయలోడా వచ్చేసి ఉండింది వేరే ట్యూన్ లో సో దాన్ని కొంచెం మార్చి ఇందులో చేయడం జరిగింది దీనికి కూడా మణి సార్ కి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే నేను ముందు మణి సార్ కి పాడిన పాటలన్నీ మెలడీస్ యాక్చువల్లీ ఆ అంటే మెలడీస్ అంటే ఆ డిఫరెంట్ సాంగ్స్ అన్నీ పాడాను నేను సో ఫస్ట్ టైం నేను ఇలాంటి ఒక ఫాస్ట్ బీట్ ఆయనకి పాడడం అనమాట సో నాకు ఇలాంటి ఒక డిఫరెంట్ అవకాశం ఇచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టుొయ్యరే ముద్దుల మావయ్య కొబ్బరి కాయ్యా కొట్టన పావయ్యొయ్యరే హొయ్యా ముద్దుల మావయ్య ಕೊಬ್ಬರಿ ಕಾಯ ಕೊಟ್ಟನ ಬಾವಯ್ಯ ಕತ್ತುಲೆ ಹದೂಸೆ ಕೃಷ್ಣ ದೇವರಾಯ ಕಳ್ಳತೋ ಹೊಸೇಸೆ ಕೃಷ್ಣ ಡಂಟಿ ಮಾಯ ಮತ್ತುಗ ಹಸೂತೆ ಪೋಯಿನದಿ ಸೋಯ ಮೊತ್ತಂಗ ಹನಿಕೆ படி போயக்கூயல் காலையா காலுக்கள் பிஷ்டப்பா யா ஜெய்பாலையா என்மா கிர கூசாதியா யா ஜெய்பாலையா ஏக்காலோ சையா செய்ய

జై బాలయ్య జై బాలయ్య నిజంగా అసలు ఎలా ఉంది సినిమా అందరూ వచ్చేస్తున్నాయి సినిమా వండర్ఫుల్ సినిమా సో అందులో కూడా పాడే అవకాశం వచ్చింది అసలు ఈ ఇయర్ అంతా భలే ఏమంటారు చరిషింగ్ అని అనుకోవాలా అంతేగా ఉంది యా అన్ని మంచి మంచి పాటలు మంచి సినిమాలకి సో వెరీ వెరీ హ్యాపీ ఇంకా మంచి మంచి సినిమాలతో మా ముందుకు రావాలి మంచి మంచి పాటలు హోప్ఫుల్లీ హోప్ఫుల్లీ బెస్ట్ సాహితీ థ్యాంక్ యూ సో థ్యాంక్ సో మచ్ థ్యాంక్స్ అలాట్